మంత్రి రోజా గారి మీద టీడీపీ బండారు ఆయన చేసినటువంటి బజారు వ్యాఖ్యలు నీచమైన వ్యాఖ్యల మీద మొదట మనం వాయిస్ వినిపించడం స్టార్ట్ చేసింది మనం ఆ ఇష్యూను ఒక విధంగా ఒక విధంగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది మనం ఈ క్రమంలో దీనిని దేశవ్యాప్తం చేయాల్సినటువంటి ఆ బాధ్యతను దీన్ని దేశవ్యాప్తం చేసే బాధ్యతను కొందరు హీరోయిన్లు తీసుకున్నారు సీరియస్లీ అదేందో ఆశ్చర్యకరంగా నేను నిర్ణయం చెప్పాను రోజా గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఏ ఒక్క మహిళా మంత్రి ఖండించలేదు ఈవెన్ ఖండించడానికి మహిళలే కావాలా మిగిలిన వాళ్ళు కూడా ఎవరు మీడియా సమావేశాలు పెట్టినా ఇంకొకటి పెట్టినా ఆ వ్యాఖ్యల మీద ఒకరూ ఖండించలేదు ఇదేం విచిత్రమో తెలియదు కానీ ఇదేం విచిత్రమో తెలియదు వాస్తవానికి ఈ ఇష్యూను స్టేట్ మహిళా కమిషన్ అయినా చర్యలు తీసుకోవాలి మీడియా సమావేశం పెట్టాలి మాట్లాడాలి ఈ వైసీపీకి సంబంధించు లేకుండా ఇంకొకరు సెంట్రల్ ఉమెన్ కమిషన్ దగ్గరికి తీసుకెళ్ళాలి జాతీయ మహిళా కమిషన్ దగ్గరకు మరికొన్ని న్యాయస్థానాల దృష్టికి తీసుకెళ్ళాలి వాళ్ళ వాళ్ళ ప్రయత్నాలు రకరకాలు చేయాలి కానీ వీళ్ళు ఇక్కడ చేయకున్నా కూడా బండారును మిగిలిన మిగిలిన రాష్ట్రం మిగిలిన రాష్ట్రాలలో దేశంలో ఉన్నటువంటి మిగిలిన హీరోయిన్లు ఉంటారు చూశారు ఆ హీరోయిన్లు అయితే రోజు ఒకరు పిప్పి చేస్తూ ఉన్నారు మొదట పార్టీలతో సంబంధం లేదు కాంగ్రెస్ అయినా కావచ్చు బీజేపీ అయినా కావచ్చు ఇంకొకరు కావచ్చు మొదట ఖుష్బు మొదలెట్టారు తర్వాత ఖుష్బు గారి తర్వాత రమ్యకృష్ణ గారు మహారాష్ట్రకు చెందినటువంటి అమరావతి ఎంపీ నవనీత్ గారు తర్వాత మీనా వరుసపెట్టి రాధిక వరుసపెట్టి హీరోయిన్లు వీళ్ళు చాలా సీరియస్గా స్పందించారు ప్రధాని దీని మీద స్పందించాలని చెప్పి ప్రైమ్ మినిస్టర్ ట్యాగ్ చేసి వీడియోలు పోస్ట్ చేస్తూ ఉన్నారు తాజాగా కూడా రమ్యకృష్ణ కూడా సుప్రీంకోర్టు దీని మీద జోక్యం చేసుకోవాలన్నారు నవనీత్ కవర్ అయితే నేను పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తుతాను అన్నారు పార్లమెంట్ ఈ అంశాన్ని లేవనెత్తుతానని ఎందుకంటే మహి ఒక నటిగా ఒక మహిళగా ఒక తల్లిగా ఒక రాజకీయ నాయకురాలుగా రోజా విజయవంతురాలైంది చాలా దృఢ దృఢ కమిటెడ్ ఉమెన్ తను తన మీద కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేసి తన తన ఆత్మగౌరవాన్ని అండ్ తన ఆత్మ దెబ్బతిద్దాం అనుకుంటున్నారా చంద్రయాన్ గురించి మాట్లాడుతున్న టైంలో ప్రపంచంలో మూడు ఆర్థిక శక్తిగా భారత్ ఎదగాలనుకుంటున్న క్రమంలో మహిళల పాత్ర వెలకట్టలేనిది అని చెప్పి పై నుంచి కింద వరకు అందరూ మాట్లాడుతున్న క్రమంలో వాళ్ళ శ్రమను వాళ్ళ తెలివిని గుర్తిస్తున్న క్రమంలో ఇటువంటి వ్యాఖ్యలు చేసి బాధ్యత గల స్థానాల్లో వాళ్ళు బాధ్యత గల మంత్రిగా పనిచేసిన వాళ్ళు ఏంటి నాన్సెస్ ఇటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి బేషరత్గా క్షమాపణలు చెప్పాలి సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి ప్రైమ్ మినిస్టర్ జోక్యం చేసుకోవాలి అని చెప్పి వీళ్ళు ఇప్పుడు ఇంకా మిగిలిన రాష్ట్రాల్లోనూ ఆ నేషనల్ వైడ్ గుర్తింపు పొందిన ఈ పరి సినిమా పరిశ్రమకు చెందిన వీళ్ళు స్పందించేసరికి డెఫినెట్లీ నేషనల్ ఇష్యూ అవుతుంది నేషనల్ మీడియా దీని మీద కవర్ చేస్తూ ఉంది ఇదేదో ఒకరోజు రెండు రోజులు మర్చిపోవడం కోసం ఏదో రాజకీయ విమర్శ కాదు ఇది ఒక మహిళ ఆత్మగౌరవానికి సంబంధించి అన్ని రంగాల్లోనూ తమ అవకాశాల కోసం మహిళలు వెంపర్లాడుతున్న క్రమంలో వాళ్ళు అవకాశాల కోసం వాళ్ళు పరుగులు తీస్తున్న క్రమంలో ఆ పరుగులకు బ్రేకులు వేసే విధంగా వాళ్ళ ముందరి కాళ్ళకు వేసే విధంగా ఒక బాధ్యతాయుతంగా అంత సీనియర్ నాయకుడు మాట్లాడేటువంటి ఒక బుద్ధి తక్కువ కమెంట్స్ ఇవి పూర్తిగా అటువంటి వాటి మీద నిత్యం చర్చ జరుగుతూనే ఉండాలి అటువంటి వాళ్ళు వాళ్ళకు మద్దతు ఇస్తున్నటువంటి పార్టీలు కావచ్చు వ్యక్తులు కావచ్చు ఎవరైనా వాళ్ళందరూ దీనికి బాధ్యత వహించి తీరాల్సిందే ఏంటి నాన్ సెన్స్ రోజు కాదు దీని మీద మూడు రోజులు అరవై రోజులు చర్చ జరగాలి ఇక్కడ ఒక రోజా గారి మీద కాదు ఒక క్యాబినెట్ మినిస్టర్ హోదాలో ఉన్న మహిళ పరిస్థితి అలా ఉంటే ఎక్కడో చిన్న జాబులు చేసుకునే మహిళల పరిస్థితి ఏంటి ఏదైనా గనక అవకాశాల కోసం ప్రయత్నం చేయాలనుకుంటున్న వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ అవకాశాలను ఎంత దారుణంగా దెబ్బతీస్తాయి ఏ రోజు కాదు ఇది చర్చించి వదిలేయాల్సిందే అందుకే నేను దీనికి సంబంధించిన వాయిస్ ప్రతి ఒక్కరు కూడా వినిపించాలి అనేది రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీవిధంగా ఇంట్రెస్టింగ్ మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరు మహిళలు పట్టించుకోకుండా మహిళ అన్న నాయకురాలుగా ఉన్న వాళ్ళు ఏమో మనకు తెలియదు మరి ఎందుకో మరి తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి మహిళలు కూడా స్పందించవచ్చు మరి వాళ్ళు కూడా ఎందుకో మరి ఇదేం ఇదేం పొలిటికల్ అంశము మహిళల మీద ఆ విధంగా మాట్లాడడం ఏంటి ఇది ఒక పెద్ద చర్చ జరగాల్సినటువంటి అంశం సో మొత్తం మీద అయితే పక్క రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళైనా ఈ బాధ్యత వాళ్ళు తీసుకోవడం సంతోషం నేషనల్ వైడ్ చర్చ జరగాలి ఇతను బహిరంగంగా క్షమాపణలు చెప్పి తప్పయిపోయింది అని చెప్పి అడిగే అంతవరకు కూడా వెంటాడుతూనే ఉండాలి ఆ పార్టీ కూడా ఆ బాధ్యత తీసుకుని ఆయనతో క్షమాపణ చెప్పించాలి కూడా